టీడీపీ అధినేత చంద్రబాబు మళ్ళీ ఏపీ సీఎం అవుతారని అన్ని సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ జీవితకాలం అధికారంలో ఉండదని, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రం ప్రజాస్వామ్యం కోసం తెలుగుదేశం పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని అచ్చెన్నాయుడు చెప్పారు. వైసీపీ మాదిరిగా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదనే విషయాన్ని సీఎం జగన్ గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సీఎం పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. జగన్ చర్యలకు తెలుగుదేశం పార్టీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఒకప్పుడు సిఐడి అంటే ముఖ్యమైన కేసులను దర్యాప్తు చేసే సంస్థని భావించేవాళ్లమని, కానీ ఇప్పుడు భార్యాభర్తలు గొడవ పడితే కూడా సిఐడి అంటున్నారని ఎద్దేవా చేశారు. సిఐడి పేరుతో టీడీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.